ఇక్కడికి రావడం జరిగింది వారికి అందరూ కూడా స్వాగత నమస్కారం రాజేందర్ రెడ్డి గారిని నర్సంపేట అసెంబ్లీ ప్రభారి రాజేందర్ రెడ్డి గారిని కోరుతున్నాను అలాగే ట్రాన్స్లేషన్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారిని ట్రాన్స్లేట్ చేయవలసిందిగా కోరుతున్నాను बोले भारत माता की जय भारत माता की जय जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम मंच पर उपस्थित हमारे कैंडिडेट श्री के पुल्ला राव जी कोंदेती श्रीधर जी वी नरसिम्हा रामुलु जी अंजन मेलु जी राजेंद्र रेड्डी जी अशोक रेड्डी जी रेसु श्रीनिवास जी और मंच पर उपस्थित सभी सम्माननीय भारतीय जनता पार्टी के पदाधिकारी और उपस्थित सभी बहनों और भाइयों वेदिकनु अलंकरिंचिन पेद्दलु इक्कडिकि वच्चेसिन ओक सोदरी सोदरी मल्लारा आज हमारे जो उम्मीदवार है के पुल्ला राव मुझे बहुत खुशी है कि एक बहुत ही पढ़े लिखे पीएचडी और जिन्होंने बहुत दिनों तक लोगों को मार्गदर्शन किया ऐसे एक बहुत अच्छे उम्मीदवार आज हमको यहाँ पर मिले हैं నాకు చాలా సంతోషంగా ఉంది बीजेपी अभ्यर्थी ఒక మంచి చదువుకున్న ఒక విద్యావేత్త पीएचडी డాక్టరేట్ చేసిన ఒక విద్యావేత్త అటువంటి వ్యక్తి ఇక్కడ అభ్యర్థి కావడం అనేది చాలా సంతోషంగా ఉంది అనే విషయాన్ని తెలియజేస్తున్నాను బిఆర్ఎస్ కే జో యహా విధాయక్ హై ఉన్కే బారే మే మైనే బోల్నే కి ఆవశ్యక్తా నహీ హై ఆప్కో పతా హై ఉన్కే ఖిలాఫ్ కిత్నే కేసెస్ చల్ రహే హై కైసే కేసెస్ చల్ రహే హై ఉన్హోనే క్యా కియా హై कैसा भ्रष्टाचार किया है आप सभी लोग जानते हैं ఇక్కడన్న యొక్క బిఆర్ఎస్ అభ్యర్థి గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు అనుకుంటాను ఎందుకంటే నాకంటే ఎక్కువ మీకే అతని గురించి తెలుసు ఎన్ని కేసులు అతనిపైన నమోదై ఉన్నాయి ఎంత అరాచకం చేస్తున్నాడు ఎంత ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు అనే విషయం మీకు తెలుసు మిత్రో అబ్ పరివర్తన్ కి బారీ ఆయీ హై తెలంగాణ కో ముక్తి దేనీ హై भ्रष्टाचार के राज से तेलंगाना को मुक्ति देनी है परिवार के राज से ओका मार्पु अनेदि प्रारंभमैंदि मार्पु रावाल्सिन ओक अवसरम उन्नदि इटुवंटि समयंलो ई ओक अविनीति तेलंगाणा तेलंगाणालो उन्न ओक अविनीतिकि मरि मन मुक्ति कलिगिंचवाल्सिन अवसरम उन्नदि ई ओक एदैते कुटुंब परिवार वादानिकि कूडा मन मुक्ति कलिगिंचवाल्सिन अवसरम उन्नदि 10 साल पहले तेलंगाना में बीआरएस का राज आया यहाँ पर केसीआर साहब मुख्यमंत्री बने बाद में उन्होंने टीआरएस का नाम बदला उसका नाम बीआरएस किया लेकिन हमारा तो मानना है कि उन्होंने अपनी पार्टी का नाम एफआरएस रखना चाहिए फैमिली राज पार्टी 10 సంవత్సరాల క్రితం మనందరికీ తెలుసు కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కానీ ఆ తర్వాత ఆయనే టిఆర్ఎస్ యొక్క ప్రభుత్వాన్ని బిఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి మార్చారు కానీ నేను అంటున్నాను అది బిఆర్ఎస్ కాదు ఎఫ్ఆర్ఎస్ ఎఫ్ఆర్ఎస్ అంటే ఫ్యామిలీ రాష్ట్ర సమితి కుటుంబానికి సంబంధించిన యొక్క పార్టీ అని చెప్పి ఆప్ కిత్నా అంతర్ హై దేఖియే హమారే నేతా మోదీ జీ కే లియే पूरा देश उनकी फैमिली है पूरा राष्ट्र उनकी फैमिली है और केसीआर के लिए केवल उनकी फैमिली यही पूरा राष्ट्र है ये दोनों में अंतर है మీరు ఒక తేడాను గమనించండి మన యొక్క ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రజలే ఆయన కుటుంబం దేశమే ఆయన కుటుంబం కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేవలం ఆయన కుటుంబమే రాష్ట్రం కుటుంబమే దేశం इसलिए अब ये बहुत जरूरी है कि हम यहाँ पर परिवर्तन करें मैं आपको बताना चाहता हूँ इनके भ्रष्टाचार के बारे में 2015 में मैं महाराष्ट्र का मुख्यमंत्री था
मेरे पास केसीआर साहब आए, उन्होंने मुझे कहा तेलंगाना को पानी चाहिए। ముఖ్యంగా ఈ యొక్క అవినీతి యొక్క దీని రాజ్యాన్ని మార్పు చేయవలసిన యొక్క అవసరం ఉన్నది. 2015లో నేను మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు తెలంగాణకు నీళ్లు కావాలని చెప్పి నా దగ్గరికి వచ్చాడు. 40 సంవత్సరాల సే మహారాష్ట్ర కా ఔర్ ఆంధ్రప్రదేశ్ కా మహారాష్ట్ర కా ఔర్ తెలంగాణ కా పానీ కే లియే ఝగడా చల్తా థా. 40 సంవత్సరాల నుంచి గోదావరి నీళ్ల కోసం ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర మధ్యన వివాదం అనేది నడుస్తూ ఉన్నది. హమారే మహారాష్ట్ర కే సారే లోగో కో బతాయా కి తెలంగాణ అప్నా భాయీ హై, తెలంగాణ అప్నా పడోసీ హై. యే పానీ మహారాష్ట్ర కో తో యూజ్ నహీ హోతా. అగర్ తెలంగాణ కే కిసానో కో గరీబో కో యే పానీ మిలే తో తెలంగాణ మే పరివర్తన హో సక్తా హై. ఇస్లియే మైనే వో పానీ तेलंगाना को देने की मान्यता दी और उसी पानी के कारण केसीआर जी कालेश्वरम और मेडिगट्टा बना पाए. నేను ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను, మరి నీళ్ళు అనేది కనుక మహారాష్ట్రలో మిగులు జలాలు కనుక ఉంటే వాటిని తెలంగాణ రైతుల కోసం తెలంగాణ ప్రజల కోసం కనుక ఇస్తే తెలంగాణలో మార్పు వస్తుంది, అభివృద్ధి జరుగుతుంది అనే ఉద్దేశంతో నేను ఆనాడు నీళ్లు తెలంగాణ యొక్క ప్రజలకు ఇవ్వడానికి ఒప్పుకున్నాను. ఆ యొక్క నీళ్లు ఇవ్వడం కారణంగానే మరి మేడిగడ్డ కాళేశ్వరం అనే యొక్క ప్రాజెక్టులను కేసీఆర్ గారు నిర్మించగలిగారు. कि मैं तेलंगाना के किसानों के लिए पानी दे रहा हूँ. तेलंगाना में धान उगाने वाले, पैड़ी उगाने वाले किसानों का भला हो, इसलिए मैं पानी दे रहा हूँ. बाद में मुझे पता चला कि केसीआर की तिजोरी भरने में ये सारा का सारा पैसा चला गया. నేను ఒకటి అనుకున్నాను, మహారాష్ట్ర తెలంగాణ రెండు కూడా అన్నదమ్ములు లాంటి రాష్ట్రాలని, ఇక్కడ ప్రజలకు కనుక నీళ్ళు ఇస్తే ప్రజలకు ఉపయోగం జరుగుతుంది, రైతులకు ఉపయోగం జరుగుతుందని. కానీ నీళ్ళు ఇచ్చిన తర్వాత నేను ఒప్పుకున్న తర్వాత తెలిసింది ఆ ప్రాజెక్టులు తెలంగాణ ప్రజలకు ఉపయోగపడలేదు, కేసీఆర్ యొక్క త్రిజోడిలో డబ్బుతో నింపడానికి ఉపయోగపడ్డాయి అనేది నాకు అర్థమైంది. కేవలం 4 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల కే కాళేశ్వరం ప్రాజెక్ట్ మే सब जगह क्रैक हो गया. अभी कालेश्वरम का प्रोजेक्ट कब टूटेगा इसका कोई भरोसा नहीं है. पानी लोगों के खेतों में घुसेगा, घरों में घुसेगा, इस प्रकार का एक डर पैदा हो गया है. क्योंकि केसीआर जी ने और उनकी पार्टी ने यहाँ पर कालेश्वरम बनाते समय 1,00,000 करोड़ रुपए का भ्रष्टाचार किया. కేవలం 4 సంవత్సరాల్లోనే కాళేశ్వరం మేడిగడ్డ కట్టిన తర్వాత ఈరోజు కాళేశ్వరం యొక్క గేట్లకు పగుళ్ళు అన్నిటివి వచ్చినాయి. ఎప్పుడు అది పూర్తిగా ధ్వంసమవుతుందో, ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి ఉంది. అది కనుక కూలిపోతే నీళ్ళన్నీ కూడా బయటకు వెళ్తాయి, ప్రజలకు నీళ్ళు వచ్చే యొక్క అవకాశం లేదు. ఎందుకు జరిగింది ఇది? ఈ యొక్క కేసీఆర్ యొక్క ప్రభుత్వం, కేసీఆర్ యొక్క కుటుంబం అందులో 1,00,000 కోట్ల రూపాయల యొక్క అవినీతికి పాల్పడడం జరిగింది. तेलंगाना को नरेंद्र मोदी जी ने 1,00,000 करोड़ रुपए के रोड दिए, रास्ते दिए, लेकिन 1 पैसे का भ्रष्टाचार उसमें करने की किसी की हिम्मत नहीं हुई. इनको विषय गमनించండి. మరొక వైపు ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణలో రోడ్లను బాగు చేయడం కోసం, జాతీయ రహదారులను నిర్మించడం కోసం 1,00,000 కోట్లు వెచ్చించడం జరిగింది. అటువంటి బ్రహ్మాండమైన రోడ్లు నిర్మించారు, కానీ 1 రూపాయి అవినీతి కూడా జరగలేదు. క్యూకి నరేంద్ర మోదీజీ నే కహా హై నా మై భ్రష్టాచార్ కరుంగా, నా మై భ్రష్టాచార్ కర్నే దూంగా, ఔర్ మై ఆప్కో బతాతా హూ హమారే పుల్లా రావ్ జీ కో చున్కర్ దీజియే. यहाँ तेलंगाना में भारतीय जनता पार्टी की सरकार लाइए, ये बीआरएस के जितने भ्रष्टाचारी लोग हैं ये सब के सब आपको जेल के अंदर दिखेंगे. నేను ఒక విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నరేంద్ర మోడీ గారు అన్నారు నేను అవినీతికి పాల్పడను, ఎవరిని అవినీతికి పాల్పడను అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరు ఇక్కడ బీజేపీ అభ్యర్థి అయిన యొక్క పుల్లారావు గారి కమలం పువ్వు గుర్తుపైన ఓటు వేసి గెలిపించండి. ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంకి వచ్చిన తర్వాత ఎవరెవరైతే మీ సొమ్మును కాజేశారో, మీకు రావాల్సిన డబ్బును గొక్కారో, వాళ్ళందరినీ కూడా జైల్లో పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మోదీజీ गरीब का पैसा, किसान का पैसा, एससी एसटी ओबीसी का पैसा जिसने जिसने खाया है उससे वो पैसा वापस लेकर
हम राज्य की तिजोरी में वापस लाएंगे और गरीबों के लिए खर्चा करेंगे। मोदी गारु ఎవరైతే పేద ప్రజల యొక్క డబ్బులను, ఎవరైతే దళితుల డబ్బులను, ఎవరైతే మహిళల డబ్బులను, ఎవరైతే మరి బడుగు వర్గాల యొక్క డబ్బులను దోచుకున్నారో ఆ యొక్క డబ్బునన్నింటిని కూడా మేము అధికారం వచ్చినాక రాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నింపుతామని కూడా తెలియజేస్తున్నాం। Yeah।
Gracias.